డ్రామా? ఏమిటి డ్రామా? తప్పుగా మామ, ఎవడాలో పిలిచిన ఇడియట్. సార్, దూరం నుంచి ఎవరు స్టూడెంట్ అనుకున్నానండి. నువ్వేం చేస్తావు లేరా, నా గ్లామర్ అటువంటిది. అవును, ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నావు, ఇప్పటి నుంచి చదివేద్దామని కాదు, అమ్మేద్దామని. అమ్మేద్దామని? డబ్బులు చాలా టైట్ గా ఉందండి. సార్, ఈ విషయం లైబ్రరీలో కానీ తెలిసిపోద్దా? ఇది తెలుస్తుందిరా, నేను ఎన్నిసార్లు అమ్ముకున్నాను, ఎవరికి తెలిసిందా? సార్ ఏంటి, మీకు విషయం తెలుసా? తెలీదు. మ్యాన్ కే సూపర్ మ్యాన్ కే తేడా ఏంటి? సూపర్ కాదు సార్, మ్యాన్ ఏమో డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఏమో ప్యాంట్ వేసుకుని డ్రైవర్ వేసుకుంటాడు. ఇంతకీ నేనేట్రా, మ్యాన్ నా సూపర్ మ్యాన్ నా? మీకేంటి సార్ జెంట్లు మన అంటే? డ్రైవర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటాడు. నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ఏ ఆకాశవాణి కా పంచరంగ కార్యక్రమ వీద్ భారతి ఆప్కీ ఫర్మాయిష్ కార్యక్రమ కే పెహలే చోర్ ఫిల్మ్ సే కేస్ దాస్ కా గానా సునియే గీత్ పప్పా లహరి సంగీత్ లక్ష్మీకాంత్ పాలేర్ ఫర్మాయిష్ కర్తే హే బులందర్ సహర్ సే పప్పు ఉప్పు డప్పు తుప్పు మహదేవపురం ఆంధ్రప్రదేశ్ సే సెలూన్ సత్యబాబు ఆ తమ్ముడు సూర్యబాబు బాపినీడు వర్మ ఔర్ గుళ్ళో పంతులు శర్మ సునియే గీత్ మసక మసక చీకటిలో మల్ల తోట వెనకాల మా పటేల కలుసుకో మీ సెల్ ఫోన్ దొరుకుతుంది దొరుకుతుంది. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు మీనాక్షండి. వచ్చి చాలాసేపు అయింది, నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఏంటి, నిన్న సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషలు మాట్లాడుతున్నాడండి. కొంచెం టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్, నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన వ్రతం. నాతో మాట్లాడినట్టు వీడితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలి. ఆ పని చేయండి, నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు ఎడవండి, కొంచెం దూరం కూర్చో, బాగా మాట్లాడండి. హలో హలో, ఎవరండి? బాపినీడి గారు ఉన్నారమ్మా. ఆ పోరబోకూడదు మీకు, ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏ అని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతు పోరంపోకండి బా, మీరు ఇచ్చిన పచ్చిపడి అంతా బ్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు, ఆడు రాగానే మీకు 10 లక్షలు పిచ్చేస్తాను. పచ్చిపడి ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే యదవన్నారు యదవా, బాపిని ఇలాంటి ఉత్తముడు గురించి అలా తిట్టేవనుకో కళ్ళు పోతాయి. సంపేస్తాను రే, నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ టాక్స్ రైడ్ చేస్తాను. చాలా క్లాస్ ఫంక్షన్, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి, మన పరువు మొత్తం దొబ్బు. ఓకే, చెప్పాను కదమ్మా రిధం లేదని, నువ్వు డాన్సర్ అవ్వటం ఇంపాసిబుల్. కొంచెం హెల్ప్ చేయమని సార్. నేర్పించవచ్చు కదరా. ఎంత మంది నేను తయారు చేయను బాబాయ్. అది కదరా, ఈయన మన ఇంటికి కాబోయే అల్లుడు, నేర్పించు. ఓకే, నేను ఈవినింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తాను, అది అది చూసి డైలీ 2 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పటికే రాకపోతే ఎవడేం చేయలేం. థ్యాంక్ యూ సార్. ట్రై అమ్మా ట్రై, గుడ్ లక్. కలరింగ్ అదిరిపోయింది రా, ఇక్కడ వెళ్ళే లోపు ఎవరికొని పడగొట్టేయాలి. రాగానే ఎలా పడగొట్టేశావా? ఏడు సేవలే, అడ్రస్ అడిగితేనే పడిపోయినట్ట. నిన్ను అడిగిందా? లేదు, ఈయన అడిగిందా? మరి నన్నే ఎందుకు అడిగిందిరా, మనం ఆనేస్తున్నావా ఇక్కడ? ఓహో రే, మళ్ళీ వస్తుంది ఈసారి, ఇంగ్లీష్ లో కుమ్మేస్తాను చూడు. నువ్వు చాలా గ్రేట్ మావా, ఇంగ్లీష్ లో పోలేదు దంచేసావురా. ఏడు సేవలే, మన ఇంటర్మీడియట్ స్టోరీ అప్పచెప్పేసింది. అయినా నువ్వు గ్రేట్ రా, ఇప్పుడో ఇంటర్ లో చదువుకున్న పాఠం ఇప్పటిదాకా గుర్తుందంటే మాటల. ఎలా 5 ఏళ్ళు చదివా ఆ మాత్రం గుర్తుండదా? ఎస్, ఏంటది? అది అడగటానికి వచ్చావా? ఫ్రిడ్జ్? నేను అడుగుతున్న దాని గురించి కదా, దాని మీద ఏంటది? సాక్స్. ఫ్రిడ్జ్ మీద సాక్స్ ఎందుకు ఆరేశారు? దండం మీద ఖాళీ లేదని. అంటే దండం మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువ్వాలు ఆరేసేస్తారా? ఇవేంటి జెండాల కుర్చీల మీద ఆరేశారు? ఏంటిది అసలు, ఏంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు. ఎక్స్పోజింగ్ ఆ? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి తలుపేస్తున్నారా? ప్రెస్టేజా? ఈ జాగ్రత్త ముందుండాలి. ఏంటి ముందుండాలి? నేను కొట్టానా? మరి ఎందుకురా ఏడుస్తున్నావు?
కొడతారేమోనని. ఏంటన్నా ముందే అరుస్తున్నావు? తర్వాత అరవలేనేమోనని. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? రూమ్ నీట్ గా లేదు అంతేగా. దానికి ఎంత గొడవ ఎందుకు? నీకు ఎలా కావాలి సర్దుకో? షూస్ ఎక్కడ ఉండాలి? స్టాండ్ లో ఉండాలి. సాక్స్ దండె మీద ఉండాలి. అండర్ వేర్ ఎక్కడైనా ఉండాలి. నువ్వు కంట్రోల్ లో ఉండాలి. కరెక్ట్. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. నేను స్నానానికి వెళ్ళాలి, ఈ లోపు నువ్వు రూమ్ సజ్జత. వెరీ గుడ్. అది బెల్ట్ రా, పెట్టుకో, గుర్తుంటది అది. అయ్యో గుడ్ గుడ్. ఇదిగో అబ్బే వద్దు సార్, ఇది నీకు కాదురా, రెండు సిగరెట్లు తీసుకురా. గోల్డ్ ఫ్లెక్కింగ్. అలాగే సార్. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు. తోలు తెస్తాడు. ఇచ్చాడా ఏంట్రా బాబు, ఏం చేద్దాం? ఆ ఈదులోకి వెళ్ళి కనిపించిన ప్రతి తలుపు కొడదాం. ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు, జనం మనల్ని కొడతారు. ఒకసారి అర్థంలో చూసుకోరా బాబు, రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఎలా ఉన్నావు. నువ్వు చాలా బెటర్, నేను మరీ కన్నాలేసి వాళ్ళ ఉన్నాను. ఈ టైంలో ఏ కానిస్టేబుల్ అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే. నగల దొంగలు ఏవి పగళ్ళు కన్న పడ్డ రోయి, నైట్ మొత్తం బీటు కొట్టి పట్టుకుంటాయ్. అది మూత మూసినదరా, ఏదంటే అది జరిగిపోతుందేట్రా. నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా? హై బాబోయ్, మేము అలాంటి వాళ్ళం కాదండి. మేము అసలు దొంగలు సినిమాల్లో తప్ప బయట ఎక్కడ చూడలేదండి. పేరు? మీ పేరు నాకు తెలియదండి. నీ పేరు? రిషి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద రవికుమార్ సంతోష్ సామ్రా. నీ పేరు చెప్పు చాలు. పండండి. పండ చిన్నప్పుడు పనస పండులో ఉండి ఉండి అందరూ అలా పిలిచేవారండి. పెద్ద అయ్యాక సైజ్ అలా మిగిలిపోయిందండి, కలర్ మాత్రం దాక్షిపెంట టైప్లోకి వచ్చిందండి. పండు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా టైం బాగోక. వాట్? అది యాక్చువల్గా మాది గన్నారం అండి. పాతికేళ్ళ క్రితం పుస్తకాల కోసం అని అన్నారం వచ్చామండి. నాకు అలో బ్రదర్ ఉన్నాడండి. అలో బ్రదర్? ఎవరు? అలో బ్రదర్ సినిమాలో నాగార్జున మీదరం కమల పిల్లలు అండి. నా పేరు పండి అండి. ఆడి పేరు కాదు లడ్డు అండి. లడ్డు నేను ఇద్దరం ఈ గుడికి వచ్చామండి. ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి, నేను ఎడవైపు ఉన్నానండి. మధ్యలో మీ అమ్మ కాదు మా నాన్న ఉన్నాడండి. గుళ్ళో నుంచి ముగ్గురు కలిసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. ఈ లోపు ఆడొచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయండి. మీ తమ్ముడా కాదు దొంగ అండి. దొంగ? అప్పుడు నాకేం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అడుగుతా ఉంటే ఈ అడవిలో ఇటు పారిపోయాడండి. మీ నాన్న కాదు మా తమ్ముడండి. ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు, ముందు దొంగ వెనక లడ్డు. సడన్ గా ఇక్కడికి ఎంతండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు పట్టాడు? ఆయన తాగేసి ఉన్నాడండి. అప్పటికే నరుపులైన జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుని కొట్ట మొదలెట్టారండి. ఎవరు దొంగ? కాదు మా నాన్న అండి. మీ నాన్న ఎందుకు కొట్టారు? ఆయన దొంగలో ఉంటాడండి. అంటే నీలో ఉంటాడా? అవునండి. ఆ అడవులు ఇటు పారిపోయాడు. ఎవడు దొంగ? కాదు మా తమ్ముడు అండి. మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు? అది రన్నింగ్ అంటే ఇష్టమండి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చాడు కోసం నేను తూతానే ఉన్నాను సార్. దొంగనా? కాదు మా తమ్ముడు అండి. అదిగో ఎవరు మీ తమ్ముడా? కాదు మీ స్టేషన్. అదెందుకు? ఎప్పుడైనా అక్కడికి వచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్. దొంగక? కాదు మా తమ్ముడికి చేస్తానా. నన్న కదా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏంట్రా పొద్దున నాతో జాగింగ్ రాలేదు? లేదురా, మిల్లితో కలిసి సైక్లింగ్కి వెళ్ళాను. నువ్వు లేవు కదా, నేను కూడా జాగింగ్ వెళ్ళడం మానేహాను. ఎవడన్నా కొడతాడని భయపడి ఉంటావులే. అయ్యి బాబా, నువ్వు గుర్చేకరా బాబా, తలుసుకుంటే చాలు జాగింగ్ చేయకలేకుండా జ్వరం వచ్చేది. అందుకే ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడద్దు అనేది. ఈ రోజు నుంచి పరిచయం లేనంత మహండగా మంచిది, అలాగే ఉండు. ఇల్లు ఎవడం మనసాడే అనుకుంటా. హలో. హలో, మీరు తెలుగు వాళ్ళ? అవునండి. మేము తెలుగాళ్ళమే. పాప ఎవరు? షీఈ్ మై డాటర్ పప్పీ. హాయ్ పప్పీ. అదేండి, అమ్మాయి తెల్లగా ఉంది, మీరేమో నల్లగా ఉన్నారు. తల్లిపోలికండి. కళ్ళు కూడా కొంచెం తేడాగా ఉన్నాయి, గ్రీన్ కలర్. తల్లిపోలికే. జుట్టు కలర్ కూడా కొంచెం తేడాగా ఉంది అండి. తల్లిపోలికేనండి. పప్పీ కమ్ హియర్. ఇదేండి అడగకుండానే ముద్దులిచ్చేస్తుంది. ఇది కూడా తల్లిపోలికేనా? మర్యాదగా పలకరిస్తే నీచంగా మాట్లాడతావా? తెలుగు అభిమానం కూడా లేదండి. ఈ రూమ్ అంతా జలడే హెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, చల్ల మీటింగ్ చేస్తుంది ఇది. పిల్లలు ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ.